ఉత్తర మేఘాలయ ప్రాంతంలో కాశి అనే కొండజాతి వారు చెట్ల వేళ్ళకి చిన్నప్పటి నుంచే ఒక బ్రిడ్జాకారంలో మలిచేటట్టు ట్రైనింగ్ ఇస్తారట. అవి ఎంతేంటో చూద్దామా. ఈ ప్రాంతంలో వానలు బాగా ఎక్కువ ఉండడం వల్ల వాగులు వంకలు నదులు చాలా ఎక్కువ. అవి దాటడానికి వాళ్ళు బ్యాంబూ స్టిక్స్ వాడి ఒక బ్రిడ్జి తయారు చేస్తూ ఉండేవాళ్ళట. కానీ ఆ బ్యాంబూలు నాచుపట్టి విరిగిపోతూ ఉంటాయి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాళ్ళు చెట్లకి చిన్నప్పటి నుంచే వాటి రూట్స్ని అల్లి ట్రైనింగ్ ఇచ్చి ఒక బ్రిడ్జాకారంలో మలిచేటట్టు చేసేసేవారట. ఇలా చేయడానికి 15 నుంచి 20 ఏళ్ళు పడుతుంది. కానీ ఒక్కసారి చేసిన తర్వాత తరతరాలు ఆ బ్రిడ్జ్ పాడవకుండా జనాలు దాటేటట్టు చేయగలదు. ఒక్క బ్రిడ్జ్ మీద 35 నుంచి 50 మంది సునాయాసంగా దాటగలరు. ఇలాంటి బ్రిడ్జ్ కానీ మీరు చూడాలనుకుంటే ఉత్తర మేఘాలయలో నాంగ్రియాత్ అనే విలేజ్కి వెళ్ళి ఉంషియాంగ్ అనే బ్రిడ్జిని చూడొచ్చు. ఇది 40 ఏళ్ల క్రితం పూర్తయింది.